చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది ఇవాళ ఇరు పక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ అనేక అంశాలను ప్రస్తావించారు అయితే వీటిపై పరిశీలన చేసిన న్యాయస్థానం రేపు మరోసారి ఫైనల్గా వాదనలు వింటామని తెలిపింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్లో ఉన్న చంద్రబాబుకు ఇవాళ తీర్పు వస్తుందని అందరూ ఎదురు చూసినప్పటికీ ఇరువురు న్యాయవాదులు రెండు గంటల తమ తమ వాదనలు వినిపించారు ఈ వాదనలో అనేక అంశాలను వారు ప్రస్తావిస్తూ గతంలో వివిధ సందర్భాల్లో పలు కోర్టుల్లో వచ్చిన తీర్పులను కూడా ఉదాహరించారు దీంతో వీటిని పరిశీలన చేసి రేపు మరోసారి వాదనలు విని నిర్ణయం తీసుకుంటామని చెబుతూ న్యాయమూర్తి విచారణ గురువారానికి వాయిదా వేశారు చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై తప్పనిసరిగా వాదనలు వినిపించాలని న్యాయమూర్తి ఆదేశించడంతో చంద్రబాబు తరఫున దూబే సిఐడి తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు దూబే చంద్రబాబు నిర్దోషని ఉద్దేశ్యపూర్వకంగా అతన్ని కేసులో ఎరికించారంటూ అనేక అంశాలను ప్రస్తావించారు ఉమ్మడి ఏపీలో ఓ భూ వివాదానికి సంబంధించి అప్పటి సీఎం రోశయ్య విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును కోర్టు దృష్టికి తెచ్చారు కేబినెట్ నిర్ణయం విషయంలో ముఖ్యమంత్రులను తప్పుపట్టడం సరికాదన్న వివిధ కోర్టుల తీర్పులను ఉదాహరించారు సిమెంట్స్ ఒప్పందంపై చంద్రబాబు సంతకం చేయలేదని సంతకం చేసిన ఘంటా సుబ్బారావు బెయిల్ మీద ఉన్నారని న్యాయమూర్తికి వివరించారు భోజన విరామ అనంతరం సిఐడి తరఫున ఏఏసీ పొన్నవులు సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చంద్రబాబు కోసం చంద్రబాబు చుట్టూనే తిరిగిందని ఈ సంస్థ కేవలం చంద్రబాబు కోసమే సృష్టించబడిందని చెప్పుకొచ్చారు చంద్రబాబు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలని స్కిల్ కుంభకోణం దర్యాప్తు కీలక దశలో ఉన్నందున మరిన్ని వివరాలు సేకరణకు చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు స్కిల్ కుంభకోణంలో రెండు వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని డొల్ల కంపెనీల పేరుతో నిధులు దారి మళ్లించారని తెలిపారు అయితే అనేక అంశాలను ప్రస్తావిస్తున్నారని కానీ వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా అందించాలని న్యాయమూర్తి పొన్నవోలు సుధాకర్ రెడ్డికి సూచించారు అయితే ఇప్పటికే స్కామ్ కు సంబంధించి అనేక అంశాలపై ఆధారాలు కోర్టుకు అందించామని కేబినెట్ ఆమోదంతోనే ఈ ఒప్పందం జరిగింది అనడం పూర్తిగా అవాస్తవమని వివరించారు న్యాయవాదుల వాదనలు అనేక అంశాలను ప్రస్తావించడంతో న్యాయమూర్తి న్యాయ కోణంలో పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు గురువారం వాదనలు విని తీర్పుపై నిర్ణయం తీసుకుంటామని కేసు గురువారానికి పది రోజుల నుంచి చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై సస్పెన్స్ కొనసాగుతోంది గురువారం చంద్రబాబు కస్టడీ కూడా ముగుస్తున్నందున ఏసీబీ కోర్టులో తీర్పు వెలువడుతుందా రిజర్వ్ అవుతుందా విచారణ వాయిదా పడుతుందా అనే అంశాలపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు